అందరూ భక్తులంతా మాట్లాడుకోండి దయచేసి భర్త ఖండే శ్రీశరిస్తాయి కృష్ణయోహ మధ్యే దేశే విద్యాగారే సమస్తేవతా బ్రాహ్మణ హరిహర గురు చరణ సంధిరో బ్రహ్మణ. ఏంటంటే దృఢమైన సంకల్పం, మేము ఈ యాగాన్ని నిర్వర్తిస్తున్నామంటే మీ యొక్క అనుగ్రహంతో ఇక్కడ సేవ చేసే భాగ క్షేమ అభయ ఆయురారోగ్య కామ్యాత్మ సర్వభవ సర్వగ్ర సర్వబాధానివారణార్థం దేవతా సార్వభౌమస్య అఖిలాన్ కోటి బ్రహ్మాండనాయక పురాణ పురుషోత్తమస్య భక్తజన సౌరక్ష గోపాలకృష్ణ స్వాగ్రహ అతిథ మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి నాగర్కర్నూల్ మండలే నాగర్కర్నూల్ గ్రామే కట్టనే బ్రహ్మక్షేత్రమే శూద్రాదీనాం ఆయురాధో విష్ణుకామ్యాత్మ గాతృడాంత సత్వరో సర్వగ్ర సర్వబాధాని మాతకుల వర్షప్రాప్త్యర్థం అతివృష్టి అనావృష్టి పీడా పరిహారార్థం శాకాని ధాన్యాన్ని ఫలాని పుష్పాన్ని సముద్ధర్థం విశ్వస్య కళ్యాణ ప్రాప్త్యర్థం ప్రజానాం పరిపాలకానాం న్యాయ పరిపాలనా సిద్ధర్థం సుభిక్ష ప్రాప్త్యర్థం విశ్వస్య కళ్యాణ ప్రాప్త్యర్థం లోక కళ్యాణార్థం శ్రీ సంకల్పిత సపద ఫలావాప్త్యర్థం ప్రధాన దేవత స్థాపన పూర్వక అగ్నిస్థాపన పూర్వక జ్యోతి ప్రజ్వాలనార్థంగా సంతకరిష్యే వరుణా యర్మ సకల ప్రభుదార్థే నమస్కారాం సమర్పయామి. సకల ప్రభుదార్థే నమస్కారాం సమర్పయామి తదనుడు ప్రధాన దేవత పూజనంచ కరిష్యే. ఓం బ్రహ్మా దేవానాం పదవే కవేరామ జరుగుతారా లక్ష్మీ నృసింహ సహిత సుదర్శన స్వామి నమః. కృత్తికాది నక్షత్ర దేవత సుమేత బ్రహ్మణ నమః. లక్ష్మీ సహిత మహావిష్ణు నమః. పార్వతీ పరమేశ్వర స్వామి నమః. గణేశ్వర సుబ్రహ్మణ్యేశ్వర తాండవేశ్వర ప్రమత గణసేవిత గౌరీ సహిత అతిరుద్ర స్వామి నమః. మహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వతి విద్యాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి శ్రీ విజయాక్షి అన్నపూర్ణ శృంగేరి శారదా నవదుర్గా స్వరూపిణి అష్టలక్ష్మీ స్వరూపిణి అష్టైశ్వర్య ప్రదాయిని అష్టాదశ టేబుల్ మీద నిప్పులు వేస్తే అనుకోవాల్సి వస్తాను ప్రసాద్ పాపం ఆయన ఏంటంటాడు వాలంటీర్గా వచ్చి కొన్ని సర్వీసులు చేయాలి. ఇప్పుడు ఎలాగే కల్లాపు వేశారు, ముగ్గులు వేశారు, అక్కడ అన్నప్రసాదన వడ్డిస్తారు. ఒకే ఫోన్లో 8 ఇల్లు వచ్చాయంట చూడండి. ఎవరు కొత్త చేపలు ఇవ్వండి, చేపలు ఇవ్వాలి. ఇవన్నీ కూడా మన యొక్క ధర్మం కాబట్టి ఈరోజు ఎక్కువ సమయం తీసుకుని నేను బాధపడకండి. ఎందుకంటే యజ్ఞం చేసింది నాకు కాదు, ఫలితం మీకే. నేను మీకు అప్పుడే అందరికీ ఉండాలి, మీకే బాగుండాలి, మీకే సుభిక్షంగా ఉండాలి, మీరే సంతోషంగా ఉండాలి. ఇంకా వెళ్ళాలికైనా సిద్ధంగా ఉన్నాను నాకు. ఎందుకంటే నాకు కృష్ణనామం ఉంది, నరకంలో ఉన్న అక్కడే కృష్ణనామే జపించుకుంటాను, స్వర్గంలో ఉన్న కృష్ణనామం అనుకుంటాను, లేకపోతే అక్కడ ఎక్కడున్నా పర్వాలేదు అంటాడు. అక్కడి మనసుతో వచ్చినట్టు ఒకవేళ వాళ్ళు చేసినప్పుడు ఏదైనా ఇప్పుడు ఇది ప్రాణప్రతిష్ట అయింది, అక్కడికి వెళ్ళిన తర్వాత జ్యోతి దీపోత్సవం అవుతుంది, తర్వాత ఇక్కడ మీ ఇక్కడే కూర్చోండి మళ్ళీ కదలద్దు. దీపోత్సవం గురించి అదే అఖండ జ్యోతి ప్రజ్వాలనం చేసి దీని తర్వాత మన అగ్నివధనం చేస్తారు. అగ్నివధన ఒక చంద్రతో తయారు చేసినటువంటి ఆ యొక్క మొన, అలాగే కింద ఉండేటువంటి రావి
రావి దీంతో చేశారు. అశ్వత్థం అంటే కిరణము, అశ్వం అంటే కిరణం జ్ఞానం. జ్ఞానంతో చంద్ర అనేటువంటి భక్తిని, విపరీతమైనటువంటి భక్తి వైరాగ్యాలతో మొండిదనం అనే డెడికేషన్ కలిగినటువంటి ఆ చండ చాలా గట్టిగా ఉంటుంది మీకు తెలుసు. దానితో సంయోగం చేసినప్పుడు మోక్షములోకి వెళ్తామన్న సంకల్పంతో ఈ యజ్ఞాన్ని లోక ఇక్కడ ఉండేటువంటి కష్టాలు పోతాయి. అనోరణీయాంశ అని మన భగవద్గీతలో చెప్తూ ఉంటారు. పూర్వకాలం అలగ తీసుకొని ఈ రోజు నేను చెప్తున్నానమ్మా, చాలా దగ్గర బాగా జరిగింది. ఆ టాప్ టెన్లో మీది కూడా ముద్రపడి ఉంటుంది యాగం. నాకు తెలిసి ఇక్కడ సుమారుగా 120,000 నుంచి 240,000 మంది వరకు భోజనాలు చేస్తారు. మినిమం 120,000 తింటారు. చివరికి వచ్చేసరికి 240,000 అవ్వచ్చు, కొంచెం దాటితే దాటచ్చు. తగ్గకుండా భోజనాలు అయితే అక్కడ అన్నప్రసాద వితరణ జరుగుతాయి. ఇంకా దాన్ని బట్టి విన్నే బియ్యం తెలియదు. కానీ ఇవాళ సాయిబాబా చెప్పారు కదా, అక్కడ ఆ ప్రదేశంలో మహాపుణ్యం వస్తుంది. అర్థమైందండి, ఎంత పుణ్యం వస్తుందంటే 1,000 దేవాలయాలు కట్టినా అలా కట్టినా రానటువంటి మహాఫలితం వస్తుంది. పేరు అనగానే మీ పుణ్యం అంతా పోయి, అర్థమైందా? నా పేరు అనగానే మీరు చేసిన పుణ్యం పోయి తిరిగి ఎక్కువ అంటే పాపం వస్తుంది. అర్థమైందమ్మా, నభుషులు ఇలాగే అనేవాడు తెలుసు, అంటే వారి పుణ్యం పోయేంత పాపం వస్తుంది. ఇలాగా మన గురించి జీవితాలు చెప్పుకుంటావి వాళ్ళు చూసేవారు ప్రత్యక్షంగా, మనం చూడలేకపోతున్నాం కదా. అర్థమైందా? చూడలేదు కాబట్టి రేపేం జరిగితే ఎలాగుందని అధర్మం ఎక్కువ చేసి మనం చేస్తున్నాం. ఈ రేపు కాదు, నీ అక్కడ ఇప్పుడే కొన్ని ఫలితాలు వస్తున్నాయి కాబట్టి అందుకే మనం సేవ చేసే వాళ్ళని దూషించకూడదు. సేవ చేస్తున్న వాడిని ఇంకా సేవ చేయడానికి ప్రోత్సహించాలి. అలాగే సత్కర్మాచరణ చాలా గొప్పది. అందుకే యజ్ఞం అనేటువంటిది సత్కర్మ. సత్ దేవాలయం కూడా సత్కర్మే. దేవాలయం ఎవరికైనా అన్నప్రసాదం పెట్టినా సత్కర్మ. అందుకే అదృష్టం అంటే ఏంటంటే, ఒక పాఠశాలని ఇద్దరు వెళ్తున్నారు, ఒక 2 నిమిషాలు ఇతరులు వేస్తూ చనిపోతుంటే ఒక పాఠశాల వెళ్దాం పద అన్నాడు. కాదు, అయ్యే వాడికి ఆకలి తీర్చి వెళ్దాం మన పని ఉందండి. ఆకలి తీర్చి వెళ్ళారు. అక్కడ తీర్చగానే వాడికి ఆనందం కలిగింది, వాడికి ఇచ్చానండి. వచ్చిన ఫలాన్ని ద్రష్ట ఫలం అంటారు. ఏంటది ద్రష్ట ఫలం? వెంటనే వచ్చిన ఫలం. అది అయిపోయిన తర్వాత ఒకనొక ఆయన కరెక్ట్గా 70 సంవత్సరాలు అయినప్పుడు ఒక మార్గ మధ్యంలో ఆయనకి అలసట వచ్చి పడిపోయాడు. ఎవరైతే దానం చేశాడో ఆయన చేసి పడిపోతే అదృష్ట ఫలంగా ఒక మహాత్ముడు వచ్చి ఆ ఆయనకి భోజనం తినిపించి చేసి సేవలు చేసి ఆయన్ని ఒక యుక్త వయసుడిగా తయారు చేశాడు. నడిచేవాడంటే ఇది అదృష్టం అన్నాడు. అదృష్టం కాదయ్యా, ఒకప్పుడు నువ్వు చేసినటువంటి ఫలితానికి ఈరోజు అంటే ఒకప్పుడు చేస్తే లంకెల బిందులు ఉంటాయి ఒక్కొక్క ఇంట్లో, వాడికి రాదు ఎవరికో వస్తుంది. అంటే వాడు ఇంతకుముందు సేవ చేస్తే వాడికి వస్తుంది, లేకపోతే ఇంకొకరికి వస్తుంది. అంటే వాడికి ఇంతకుముందు ఎవరికో పెట్టాడు, ఆ పెట్టిన ఫలితంగా ఈరోజు అదృష్టంగా మారుతుంది. అంటే అదృష్టం అంటే ఒకప్పుడు ఆ దృష్ట, ఒకప్పుడు చేసేటువంటిది ఏదైతే ఉందో ఆ దృష్ట. కాబట్టి ఇటువంటి యజ్ఞంలో ఇది సంపూర్ణమైనటువంటి ఫలితాన్ని ఇచ్చేటువంటిది. కాబట్టి మీరు అందరూ కూడా ఈ యొక్క యాగాన్ని పరిపూర్ణంగా తిలకించి చూడండి. ఈ యజ్ఞం సత్వర ఫలితాన్ని ఇస్తుంది. సామాన్యమైన ఫలితాన్ని ఇవ్వదు, తాత్కాలికమైన ఫలితాన్ని ఇస్తుంది, శాశ్వతమైన ఫలితాన్ని రెండు ఇస్తుంది. మీకు అందుకే చెప్తున్నాను, ఒక దేవాలయం కన్నా ఒక యజ్ఞం చాలా గొప్పది. ఇస్తుంది కదా అనుకుంటున్నామే కానీ, మనకు అది కనిపిస్తుంది కదా అనుకుంటున్నాం కానీ, 10 మందిని ఆశ్రయించే దేవాలయం కూడా శిఖశాంతిని పొందుతారు కానీ అక్కడ మన పేరు కనిపించకూడదు. వెళితే ద్వారం మీద వాళ్ళ పేరు ఉంటుంది ప్రశాంతంగా. ఆ పేరు ఎవడైతే ద్వారం మీద పెట్టి మొట్టమొదటి చదివాడో
ఆ చదివిన వాడికి ఇతను చేసిన పుణ్యంలో కొంత భాగం పోతాడు. ఎవరికి పోతుంది? ఎవరైతే చేశారో ద్వారం మీద పెద్ద పేరు పెట్టుకొని అతను పుణ్యఫలంలో రోజు చేస్తున్న పుణ్యఫలంలో ఇవి పోతుంటాయి. ఆ పేరు వల్ల అక్కడ చేసిన పుణ్యమే పోతుందే కాకుండా రోజు ప్రతిరోజు చేస్తుంటారు కదా పుణ్యఫలం, ఆ పుణ్యఫలాన్ని వాళ్ళందరూ సంపాదిస్తారు. సర్వీస్ చేస్తారు, స్వామీజీ నేను సర్వీస్ చేశాను కండువ కప్పండి అంటే వాళ్ళ సర్వీస్ అక్కడితో పోయి కండువాతో పోయి వాళ్ళు అడగకుండా మనం కప్పితే వేరు ఫలితం వేరు. సర్వీస్ చేశారు ఇంకొక కండువ కప్పండి అని మనం రికమెండ్ చేయకూడదు. సర్వీస్ చేసామని వాళ్ళు నాకు కండువ కప్పని అడగకూడదు. వాళ్ళని చూసి మనం గుర్తించి సహజంగా కండువ పెద్ద కాస్ట్ కాదు కానీ ఇది మీది ఆతృత ఉంటుంది. నేను సర్వీస్ చేశాను నాకు కండు వేయాలి, సర్వీస్ చేసాను కండు వేయాలి అంటే అక్కడే పోయి సర్వీస్ చేసిన వెంటనే ఇప్పుడు యజ్ఞం చేసామా. యజ్ఞం చేసినప్పుడు ఈ భూమి వాళ్ళు పట్టుకెళ్ళిపోతారా, పట్టుకెళ్ళిపోతారా యజ్ఞాన్ని? ఏమైనా కదా మనం చేసేది దేహి ఉంటే కదా నువ్వు పని చేసేది. నేను ముసిరైన తర్వాత మానసరం అవుతుంటే కాళ్ళు రావు, షుగరు బీపీ ఇవన్నీ కష్టాలు. ముందే కొంచెం యుక్త వయసులు ఎందుకు మన వాళ్ళు అంటారు కొంచెం వయసు అయిన తర్వాత చేసుకుందాం. సో ఎప్పుడైనా సరే ఎప్పుడు ఎక్కడికి వెళ్ళగలగాలి అదే సమయాన్ని వెళ్ళాలి. చిన్నపిల్లలు భాగవతం భగవద్గీత అయితే ఇప్పుడు వద్దురా ఒక 40 సంవత్సరాలు వెళ్తాడు చిన్నపాటికి భగవద్గీత వస్తే, భగవద్గీత వస్తే సన్యాసి అయిపోడు, సన్యాసి కాకుండా కూర్చుంటాడు. భగవద్గీత వచ్చినా వేదాలు వచ్చినా ఉపనిషత్తులు వచ్చినా సన్యాసులు కాదు, అర్థమైందా? పారంభంగా చెప్పే కథలు చెప్పేవాళ్ళు కాకుండా సన్యాసులు కాకుండా సన్యాసి అంటే ఈ గృహ ఇది వేసుకునేవాడే కన్యా సన్యాసి కాదు. గృహస్థుడిగా ఉన్నవాళ్ళు కూడా గృహస్థ సన్యాసులు ఉంటారు కొందరు, జీవితాన్ని గడుపుతూ ఉంటారు కానీ దేనిపైన సంబంధం లేకుండా చేపడతాడు. యోగస్థ అన్నాడు అందుకే, అర్థమైందమ్మా? యోగస్థ అంటే యోగం అనేటువంటిది గృహస్థుడికి కూడా చాలామంది ఉన్నారు. భక్త తుకారం గృహస్థుడు కాదా, అవునా కాదా? గృహస్థుడా కాదా ఆయన? రామకృష్ణ పరమహంస ఆవిడని భార్యని తదిలా అమ్మవారిలా పూజించాడు, ఆయన గృహస్థుడు కాదా? ఇంతకెందుకు వశిష్ఠుడు గృహస్థుడు కాదా? ఆయన ఎన్ని యాగాదులు సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపంగా ఉన్నాడు, ఆయన వశిష్ఠుడు కాదా? కాదా? భరద్వాజుడు కాదా? అగస్త్యుడు కాదా? వీళ్ళందరూ గృహస్థులే కదా. గృహస్థుడు వాళ్ళు యోగులుగా ప్రవర్తించారు, అంతేగాని ఒక 4 కాషాయం బట్టలు వేసుకున్నంత మాత్రమే వాడికి దండం పెట్టి అక్కర్లేదు. అంటే కాషాయానికి విలువ ఇవ్వాలి. వాడు కాషాయం ఇచ్చి ఎక్కడ మంచి భోజనం దొరుకుతుందంటే వాడికి కాషాయం ఎందుకు? సన్యాసధర్మం అయినా సరే మీరు వ్యాపారం చేయొచ్చు, 100 కోట్లు సంపాదించండి, నేనే చెప్తున్నాను. లేకపోతే 100 లక్షల కోట్లు సంపాదించవచ్చు, 1 కోటి లక్షల కోట్లు సంపాదించవచ్చు, కానీ దానిపై విపరీతమైన వ్యామోహం ఉండకూడదు. ధన సంపాదన తప్పని ఎక్కడ ఏ శాస్త్రమో చెప్పలేదు, అలాగైతే వాడే సంపాదించాడు. అర్జునుడు నువ్వు ఎందుకు చంపన్నాడు, నువ్వు వాడిని కుట్టని చెప్పాడు, ఇన్ని సన్యాసం ఆడు కావాలండి, నువ్వు సన్యాసం కదరా రాజువి, రాజధర్మం పాటించన్నాడు. రాజధర్మం చేయడం కూడా సన్యాసమే. నీకు అర్థమైందమ్మా? ఎదుటి వాళ్ళు తీసుకున్నప్పుడు వీళ్ళిద్దరిని ఎవరిని కాపాడాలి? 2 నిమిషాల్లోనే ఈ యొక్క అగ్నిహోత్రం వెలగడం ఇదంతా కూడా ఆ యొక్క భగవంతుడు ఇక్కడ ఉన్నాడు అని చెప్పి మనందరికీ కూడా సూచిస్తూ ఉంది. స్థలంగా భావించి యాగశాలలో అగ్ని ప్రతిష్టాపన తర్వాత అంటే అగ్నిహోత్రుడు వచ్చిన వాడు విలవాలి అంటే ఆయనకి తగినటువంటి మన సేవలన్నీ కూడా ఖచ్చితంగా మంత్రోపాసన చేసిన వారు కావాలంటే షర్ట్ వేసుకొని పైన కండువా ధరించండి. రెండు నిమిషాల్లోనే ఈ యొక్క అగ్నిహోత్రం వెలగడం ఇదంతా కూడా ఆ యొక్క భగవంతుడు ఇక్కడ ఉన్నాడు అని చెప్పి మనందరికీ కూడా సూచిస్తూ ఉంటుంది. స్థలంగా భావించి యాగశాలలో అగ్ని ప్రతిష్టాపన తర్వాత అంటే అగ్నిహోత్రుడు వచ్చిన వాడు విలవాలి అంటే
ఆయనకి తగినటువంటి మన సేవలన్నీ కూడా ఖచ్చితంగా మంత్రోపాసన చేసిన వారు కావాలంటే షర్ట్ వేసుకొని పైన కండువా ధరించండి. సకల గంధ దోష నివృత్తి ద్వారా అఖండ దీప అంటే మీ భక్తికే తొందరగా వస్తుంది. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే 5 నిమిషాల్లోనే అగ్నిహోత్రం వస్తుంది, 3 గంటలైనా అగ్నిహోత్రం రాదు. చూడండి, మనోహోత్రం వచ్చేటప్పుడు ఎవరు మాట్లాడకుండా ఆ
ముక్కోటి దేవతలు కూడా సమస్తమైన దేవతలు పరివారాలు కూడా వ్యాపారం ఉంటాయి. ఒక దేవాలయానికి వెళ్తే, ఒక 1000 దేవాలయానికి వెళ్తే ఎంత పవిత్రత చేకూరుతుందో సూచిస్తుంది. ఇది నిరంతరం బ్రహ్మతత్వాన్ని సూచిస్తుంది. మీలో ఆంతరికి సంతృప్తి అంటే మీరు ఆలోచించుకుని అనంతం, దట్ ఈస్ ఇన్ఫినిట్. దేవాలయం కట్టడం వల్ల ఏంటంటే ఉన్నంత వరకు కూడా మనకి పుణ్యకర్మలు మాత్రమే వస్తాయి. యజ్ఞం చేయడం వల్ల పాపకర్మలు పుణ్యకర్మలు రెండూ పోయి మోక్షకరం వస్తుంది. పుణ్యంతో పాటు అత్యధికమైనటువంటి సంబంధం లేకుండా ఉండగలిగేటువంటి దానికి ఇంద్రద్యుమ్ని అనేటువంటి మహారాజు జీవిత చెప్తున్నారు. ఆయన ఎన్నో యజ్ఞ యాగాది క్రతువు నిర్వహించారు. చేపించినప్పుడు ఆయనకి ఒకసారి సాహసికమైనటువంటి లోకం ఉండేటప్పుడు ఉపతి వెళ్తాను అన్నాడు. వెళ్ళిపోతే కిందకు వస్తే నీ గురించి ఎవరికైనా సరే ఇదేంటి అన్ని యజ్ఞాలు చేస్తాను కదంటే, నీ గురించి ఎవరైనా చెప్పుకునే వాళ్ళు ఉంటే నీ యజ్ఞానికి ఫలితం ఉంటుంది. మళ్ళీ మార్కండేయ మహర్షి దగ్గరికి వెళ్ళమన్నాడు. మార్కండేయుడి కన్నా ఇంకా మార్కండేయుడికి ఇన్ని తరాలు బట్టి ఉన్నాడు, ఇన్ని యుగాలు బట్టి ఆయన ఇంకొక గుర్రానికి తెలుస్తుంది వెళ్దామన్నాడు. ఆ గుర్రం అప్పటి నుంచి ఉంది. ఆ గుర్రం దగ్గరికి వెళ్తారు. గుర్రంతో ఆ గుర్రం అంటే నేను చూశాను కానీ నాకు సంపూర్ణం తెలియదు, మిమ్మల్ని ఇద్దరు నెక్కిస్తాను. మార్కండేయ మహర్షి నేను ఆ నెల రోజులు ఆయనకి శరీరం అంతా కూడా మృతుశలు అయిపోతుంది అన్నమాట. మళ్ళీ ఒక చెప్తారు, ఇది నాకు తెలియదు ఫలాంతానికి తెలుస్తుంది అని చెప్తుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన నాకు తెలియదు ఇంకొక దగ్గరికి వెళ్తారు. ఒక ఇవంతా వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి చివరికి అంటే ఎక్కువ టైం అవుతుందని సింపుల్ చెప్తున్నాను త్వరగా. అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక కప్పు ఉంది, ఆ కప్పు చెప్తుంది. లోపలికి వెళ్ళిన తర్వాత బయటకు వస్తుంది, ఈ కప్పు వచ్చింది ఇక్కడ ఎవరు ఇంద్రజిమునుడి గురించి మీకు తెలుసా, ఒకసారి మీరు ఆగండి మాట్లాడుతున్నప్పుడు మీరు చూస్తుంది. రాజు యొక్క
ఫలితం వల్ల మేము ఈరోజు ఈ చెరువులలో ఉంటున్నాం, ఈ కొలంలో. ఆ ఎలా వచ్చింది ఈ కొలం తెలుసా? ఇంద్రద్యుమ్న మహారాజు యజ్ఞం చేసి గోదానములు ఇచ్చినటువంటి డెక్కల వల్ల, గోదానంలో ఇస్తున్నటువంటి ఆ డెక్కల యొక్క రాపిడి వల్ల ఏర్పడేటువంటి ఈ మహాసముద్రము లాంటి కొలను ఉంటుంది. అర్థమైందా? మహాసముద్రం లాంటి ఒక కొలను ఆయన ఇచ్చినటువంటి యజ్ఞయాగాలు చేస్తుంటుంది. ఎన్ని జన్మలైనా పోదు, కానీ ఎన్ని యుగాలైనా పోదు, నీ గురించి తెలుసుకోవడానికి తెలిసిన వాళ్ళు ఉన్నారా అని చెప్పడానికి మాత్రం తీసుకొచ్చాను. పదవి సకల గండ దోష నివృత్తి ద్వారా అఖండ దీప అంటే మీ భక్తికే తొందరగా వస్తుంది. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే 5 నిమిషాల్లోనే అగ్నిహోత్రం వస్తుంది, 3 గంటలైనా అగ్నిహోత్రం రాదు. చూడండి, మనోహోత్రం వచ్చేటప్పుడు ఎవరు మాట్లాడకుండా Yeah.
టేబుల్ మీద ఎప్పుడు లేస్తే నెలకు వాళ్ళకి వస్తాడు ప్రసాద్. పాపం ఆయన ఏం తింటాడు గా వచ్చి కొన్ని సర్వీసులు చేయాలి. ఇప్పుడు అలాగే కల్లాపు వేశారు, ముగ్గులు వేశారు, అక్కడ అన్నప్రసాదన వడ్డిస్తారు. ఒకే ఫోన్లో 8 వచ్చాయంట, చూడాలి ఎవరు కొత్త చేపలు ఇవ్వండి, చేపలు ఇవ్వాలి. ఇవన్నీ కూడా మన యొక్క ధర్మం కాబట్టి ఈరోజు ఎక్కువ సమయం తీసుకుని అనేది బాధపడకండి. ఎందుకంటే యజ్ఞం చేసింది నాకు కాదు, ఫలితం మీకే. నేను మీకు అప్పుడే అందరికీ ఉండాలి, మీకే బాగుండాలి, మీకే సుభిక్షంగా ఉండాలి, మీరే సంతోషంగా ఉండాలి. దానికి వెళ్ళడానికైనా సిద్ధంగా ఉన్నాను నాకు, ఎందుకంటే నాకు కృష్ణనామం ఉంది. నరకంలో ఉన్నా అక్కడే కృష్ణనామే జపించుకుంటాను, స్వర్గంలో ఉన్నా కృష్ణనామం అనుకుంటాను, లేకపోతే అక్కడ ఎక్కడున్నా పర్వాలేదు అంటాడు. అక్కడి మనసుతో వచ్చినటువంటి వేళ వాళ్ళు చేసినప్పుడు ఏదైనా ఇప్పుడు ఇది ప్రాణ ప్రతిష్ట అయింది, అక్కడికి వెళ్ళిన తర్వాత జ్యోతి దీపోత్సవం అవుతుంది, తర్వాత ఇక్కడ మీ ఇక్కడే కూర్చోండి మనకు కదరద్దు. దీపోత్సవం ఎదిగింది అదే అఖండ జ్యోతి ప్రజ్వాలనం చేసి దీని తర్వాత మన అగ్నివధనం చేస్తారు. అగ్నివధన ఒక చంద్రతో తయారు చేసినటువంటి ఆ యొక్క మొన, అలాగే కింద ఉండేటువంటి రావి రావి దీంతో చేస్తారు. అశ్వత్వం అంటే కిరణము, అశ్వం అంటే కిరణము జ్ఞానం, జ్ఞానంతో చంద్ర అనేటువంటి భక్తిని విపరీతమైనటువంటి భక్తి వైరాగ్యాలతో మొండితనం అనే డెడికేషన్ కలిగినటువంటి ఆ చంద్ర చాలా గట్టిగా ఉంటుంది మీకు తెలుసు. దానితో సంయోగం చేసినప్పుడు మోక్షములోకి వెళ్తామన్న సంకల్పంతో ఈ యజ్ఞాన్ని లోక ఇక్కడ ఉండేటువంటి కష్టాలు పోతాయి. అనోరణీయాంశాలు మన భగవద్గీతలో చెప్తూ ఉంటారు. పూర్వకాలం అలగ తీసుకొని ఈ రోజు నేను చెప్తున్నానమ్మా, చాలా దగ్గర బాగా జరిగింది. ఆ టాప్ 10లో మీది కూడా ముద్రపడి ఉంటుంది యాగం. నాకు తెలిసి ఇక్కడ సుమారుగా 120,000 నుంచి 240,000 మంది వరకు భోజనాలు చేస్తారు. మినిమం 120,000 తింటారు, చివరికి వచ్చేసరికి 240,000 అవ్వచ్చు, కొంచెం దాటితే దాటచ్చు. తగ్గకుండా భోజనాలు అయితే అక్కడ అన్నప్రసాద వితరణ జరుగుతాయి. ఇంకా దాన్ని బట్టి విన్న బియ్యం అది తెలియదు. కానీ ఇవాళ సాయిబాబా చెప్పారు కదా, అందరూ భక్తులంతా మాట్లాడుకుంటూ దయచేసి భర్త కండే మృగోహ దక్షిణి తాగే శీర్ష వాయుని దేశే దేవా కృష్ణయోహ మధ్య దేశే విద్యాగారే సమస్త బ్రాహ్మణ హరిహర గురు చరణ సంధిలో బ్రహ్మణ. ఏంటంటే
దృఢమైన సంకల్పం. మేము ఈ లాభాన్ని నిర్వర్తిస్తున్నామంటే మీ యొక్క అనుగ్రహంతో ఇక్కడ సేవ చేసే భాగం క్షేమ స్థైర్య వీరుడి అభయ ఆయురారోగ్యష్ట కామ్యాత్మ సిద్ధత్వం సర్వభవ సర్వజ్ఞ సర్వబాధానువారునాథం దేవతా సార్వభౌమస్య అఖిలాన్ కోటి బ్రహ్మాండనాయకస్య పురాణ పురుషోత్తమస్య భక్తజన సౌరక్షణ గోపాలకృష్ణ స్వాగత అతిరుద్ధ మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి నాగర్కర్నూలు మండలే నాగర్కర్నూలు గ్రామే కట్టనే బ్రహ్మక్షేత్రేశ్వరాదీనా ఆయురాలో విష్ణకామ్యాత్మ దాతృరాంచ సత్వరో సర్వగ్ర సర్వబాధాని మాతకూల వర్షప్రాప్త్యర్థం అతివృష్టి అనావృష్టి క్రీడా పరిహారార్థం శాకాని ధాన్యాన్ని ఫలాన్ని పుష్పాన్ని సముద్ధర్థం విశ్వస్య కళ్యాణ ప్రాప్త్యర్థం ప్రజానాం పరిపాలకానాం న్యాయ పరిపాలనా సిద్ధత్వం సుభిక్ష ప్రాప్త్యర్థం విశ్వస్య కళ్యాణ ప్రాప్త్యర్థం లోక కళ్యాణార్థం శ్రీ సంకల్పిత సముద్ర ఫలావాప్త్యర్థం ప్రధాన దేవత స్థాపన పూర్వక అగ్నిస్థాపన పూర్వక జ్యోతి ప్రజ్వాలనాక్షే వరుణాయ నమః సకల పూజార్థే నమస్కారాం సమర్పయామి సకల పూజార్థే నమస్కారాం సమర్పయామి తదనుగుణ ప్రధాన దేవత పూజనం చ కరిష్యే ఓం బ్రహ్మదేవానాం పదవే కవేలామ జరవేలామ నమో భగవతే నమః లక్ష్మీ నృసింహ సహిత సుదర్శన స్వామి నే నమః అకృత్తికాది నక్షత్ర దేవత సుమేధ బ్రహ్మణే నమః లక్ష్మీ సహిత మహావిష్ణువే నమః పార్వతీ పరమేశ్వర స్వామి నే నమః గణేశ్వర సుబ్రహ్మణ్యేశ్వర తాండవేశ్వర ప్రమత గణసేవిత గౌరీ సహిత అతిరుద్ర స్వామి నే నమః మహాకాళి మహాలక్ష్మీ మహాసరస్వతి ఇచ్చాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి శ్రీ విజయాక్షి అన్నపూర్ణ శృంగేరి శారదా నవదుర్గా స్వరూపిణి అష్టలక్ష్మీ స్వరూపిణి అష్టైశ్వర్యప్రదాయిని అష్టాదశక్తిపీఠత్రింశత్కోటి దేవత ఆవాహయామి హృదయమ్మయే కామకృతే అమృతం బ్రహ్మణే సూర్యో మే చక్షుషీర్షద చక్షురమృతే హృదయమ్మయే అహమృతే అమృతం బ్రహ్మణే చంద్రమా శ్రోత్రగో హృదయే హృదయం ఆవో మే నేత్రశిర్షద ఒక రెండు నిమిషాలు ఫోన్లు ఏమన్నా కూడా పక్క అమ్మా మీరు కూర్చు నిలబడిన దాని మీద కూర్చుంటే ఇక్కడ ఏంటంటే అంత ప్రాశస్త్యం కలిగిన భగవంతు దేవతలు ఆవాహన అయి ఉంటారు. ఇక్కడ ఉండబడేటువంటి ముక్కోటి దేవతలు కూడా సమస్తమైన దేవతలు పరివారాలు కూడా వ్యాపారం ఉంటాయి. ఒక దేవాలయానికి వెళితే ఒక వెయ్యి దేవాలయానికి వెళ్తే ఎంత పవిత్రత చేకూరుతుందో తెలుస్తుంది. ఇది నిరంతరం బ్రహ్మతత్వాన్ని సృష్టిస్తుంది. మీలో
ఆంతరిక సంతృప్తి అంటే మీరు ఆలోచించుకుని అనంతం, దట్ ఈజ్ ఇండిపెండెంట్. దేవాలయం కట్టడం వల్ల ఏంటంటే ఉన్నంత వరకు కూడా మనకి పుణ్యకర్మలు మాత్రమే వస్తాయి. యజ్ఞం చేయడం వల్ల పాపకర్మలు పుణ్యకర్మలు రెండూ పోయి మోక్షకరం వస్తుంది. మా పుణ్యంతో పాటు అత్యధికమైనటువంటి సంబంధం లేకుండా ఉండగలిగేటువంటి దానికి ఇంద్రజీవుని అనేటువంటి మహారాజు జీవిత చెప్తున్నారు. ఆయన ఎన్నో యజ్ఞ యాగాది క్రతువులు నిర్వహించారు. చేపించినప్పుడు ఆయనకి ఒకసారి శాశ్వతమైనటువంటి లోకం ఉండేటప్పుడు పెద్ద వెళ్తానన్నాడు. వెళ్ళిపోతే కిందకు వస్తే నీ గురించి ఎవరికైనా సరే ఇదేంటి అన్ని యజ్ఞాలు చేస్తాను కదంటే, నీ గురించి ఎవరైనా చెప్పుకునే వాళ్ళు ఉంటే నీ యజ్ఞానికి ఫలితం ఉంటుంది. మళ్ళీ మార్కండేయ మహర్షి దగ్గరికి వెళ్ళమన్నాడు. మార్కండేయుడి కన్నా ఇంకా మార్కండేయుడికి ఇన్ని తరాలు బట్టి ఉన్నాడు, ఇన్ని యుగాలు బట్టి ఆయన ఇంకొక గుర్రానికి తెలుస్తుంది వెళ్దామన్నాడు. ఆ గుర్రం అప్పటి నుంచి ఉంది. ఆ గుర్రం దగ్గరికి వెళ్తారు గుర్రంతో. ఆ గుర్రం అంటే నేను చూశాను కానీ నాకు సంపూర్ణం తెలియదు, మిమ్మల్ని ఇద్దరు నెక్కి మార్కండేయ మహర్షి నేను ఆ నెల రోజులు ఆయనకి శరీరం అంతా కూడా మృతుశలు అయిపోతుంది అనమాట. మళ్ళీ ఒకరు చెప్తారు ఇది నాకు తెలియదు ఫలాంతానికి తెలుస్తుంది అని చెప్తుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన నాకు తెలియదు ఇంకొక దగ్గరికి వెళ్తారు. ఒక ఇవంతా వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి చివరికి అంటే ఎక్కువ టైం అవుతుందని సింపుల్ చెప్తున్నాను చాలాగా. అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక కప్పు ఉంది, ఆ కప్పు చెప్తుంది లోపలికి వెళ్ళిన తర్వాత బయటకు వస్తుంది. ఈ కప్పు వచ్చింది ఇక్కడ ఎవరు ఇంద్రజిమ్నుడి గురించి మీకు తెలుసా, ఒకసారి మీరు ఆగండి మాట్లాడుతున్నప్పుడు మీకు చూస్తుంది. రాజు యొక్క ఫలితం వల్ల మేము ఈరోజు ఈ చెరువులలో ఉంటున్నాం, ఈ కొలంలో. ఆ ఎలా వచ్చింది ఈ కొలం తెలుసా, ఇంద్రజిమ్న మహారాజు యజ్ఞం చేసి గోదానములు ఇచ్చినటువంటి డెక్కల వల్ల, గోదానంలో ఇస్తున్నటువంటి ఆ డెక్కల యొక్క రాపిడి వల్ల ఏర్పడేటువంటి ఈ మహాసముద్రం లాంటి కొలను ఉంటుంది. అర్థమైందా, మహాసముద్రం లాంటి ఒక కొలను ఆయన ఇచ్చినటువంటి యజ్ఞయాగాలు చేసినప్పుడు ఎన్ని జన్మలైనా పోదు కానీ ఎన్ని యుగాలైనా పోదు నీ గురించి తెలుసుకోవడానికి తెలిసిన వాళ్ళు ఉన్నారా అని చెప్పడానికి మాత్రం తీసుకొచ్చాను. పదా వెళ్దాం. దీపారాధన చేస్తూ గంట ఉంది గంటారాధన చేస్తూ ఆరా